హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఎస్, మరి ఈ వీడియోలో గ్రూప్ 4 యొక్క 1:3 జాబితాకి మీ యొక్క జిల్లాలో సేఫ్ మార్కులు ఎన్ని? ఎస్, గత కొద్ది రోజుల క్రితమే టీఎస్పీఎస్సి మనకు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా మనకు బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అనేది, పీడిఎఫ్ లిస్ట్ అనేది ఆల్రెడీ వెబ్సైట్లో పొందుపరిచారు. సో మరి ఈ క్రమంలో మనకు కొద్ది రోజుల క్రితమే మరొక ప్రకటన కూడా చేసింది టీఎస్పీఎస్సి. గత 4 రోజుల క్రితం మరి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనం ప్రకారం ఏంటంటే, మేము ఈసారి జిల్లా పోస్టులకి ఖచ్చితంగా 1:3 జాబితా అయితే మరి పిలవదలుచుకున్నాము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా గ్రూప్ 4లో మరి జిల్లా క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు కాబట్టి గ్రూప్ 4 యొక్క పోస్టులు 1:3 జాబితా అనేది ఖచ్చితంగా ఇస్తారు 100%. మరి మీ జిల్లాలో సేఫ్ మార్కులు ఎంత? అంటే సేఫ్ మార్కులు అంటే ఇది కట్ ఆఫ్ వీడియో కాదండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్పేది కేవలం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు, అంటే 1:3లో ఉండేటటువంటి సేఫ్ మార్కులని గమనించాలా. ఇది కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే వీడియో అయితే కాదు, ఓకేనా? సో జాగ్రత్తగా అది గమనించండి ప్లీజ్, దయచేసి అందరూ. సో మన యొక్క ఛానల్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే, ఎక్స్పెక్టెడ్ సేఫ్ మార్క్స్ ఫర్ 1:3 లిస్ట్. ఆ లిస్ట్లో ఒక పోస్టుకు ముగ్గురును పిలుస్తున్నారు. సో దాదాపుగా మనకు 8,000 పైగా ఉన్నటువంటి ఈ పోస్టులకు గాను దాదాపుగా మరి అన్ని జిల్లాల నుంచి మరి దాదాపుగా మనకు 25,000 మందిని పిలిచేటటువంటి అవకాశం అయితే ఉన్నది. 25,000 ఇక్కడ ఈ లిస్ట్లో వస్తారు 1:3లో అనమాట. ఎస్, మరి నాకు ఛాన్స్ ఉంటుందా సార్, నాకు ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసి అందరిలో అయితే ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, అది కామన్ అది. సో ఈ వీడియోలో మరి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మినిమం 1,000 లైక్స్ అయితే ఇవ్వండి ఈ యొక్క వీడియోకి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. రైట్, ఇక చూసినట్లయితే నేను 33 జిల్లాల వారీగా నేను ఇక్కడ మొత్తం చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మీరు ఇది ఏ విధంగా చెప్తున్నారు సార్ అని చెప్పేసి అంటే, మనకు ఉన్నటువంటి జిల్లాల వారీగా జిఆర్ఎల్ లిస్ట్ ప్రకారంగా దాంట్లోకి వెళ్ళి ఉన్నటువంటి కాంపిటీషన్, దాంట్లో ఉన్నటువంటి టాప్ ర్యాంకర్స్, టాప్ ర్యాంక్స్ దాన్ని బట్టి సో నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మీరు, ఇది ఫైనలా సార్ అంటే నాట్ ఫైనల్. సో టీఎస్పీఎస్సి పిలిచిందే ఫైనల్, టీఎస్పీఎస్సి చెప్పిందే ఫైనల్, అంతే కదా. మనం ఎక్స్పెక్టెడ్ చేసి చెప్తున్నాం అంతే జస్ట్. సో 2-3 మార్క్స్ అప్ అండ్ డౌన్ కామన్, అట్లా ఉండొచ్చు ఖచ్చితంగా. సో నేనేమంటున్నానంటే, ఎస్, ఈ యొక్క మార్కులు పైన ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ ఉందనుకోండి. సో ఈ ఆదిలాబాద్ యొక్క జిల్లాలో మనకు మొత్తం 184 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క 184 పోస్టులకు గాను మనకు 1:3 లిస్ట్లో ఉండాలి ఖచ్చితంగా. ఈ జిల్లా నుంచి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ వారికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వారికి వెళ్ళాలి అనుకుంటే కనుక 146 పైన ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్స్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఏం సార్, మరి కింద ఉండేటటువంటి వాళ్ళకి ఛాన్స్ ఉండదా అంటే మేబీ చెప్పలేం, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు, నాట్ షూర్. సో ఉండొచ్చు కూడా, ఇంకో 1 or 2 మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా 1:3లో ఛాన్స్ రావచ్చు వెరిఫికేషన్ వారికి, ఓకేనా? సో ఫైనల్గా మనకు జాబ్ వచ్చేది మాత్రం ఒక పోస్ట్కి ముగ్గురిని పిలుస్తారు, కానీ మరి జాబ్ ఎంతమందికి ఇస్తారు ఒక పోస్ట్కి ముగ్గురిని పిలిచి, ఎందుకు పిలుస్తున్నారు ముగ్గురిని అంటే కనుక మనకు బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఖాళీ ఉండకూడదు, అన్నీ కూడా ఫిలప్ చేసేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న టీఎస్పీఎస్. ఎందుకు అనంటే గురుకుల కానీ, కానిస్టేబుల్ నియామకాలు కానీ, మిగిలిన ఏదైనా చూసినట్లయితే 1:2 పిలిచారు అక్కడ. సో అలా పిలిచినప్పుడు చాలా పోస్టులు మరి అలాగే ఉండిపోయినాయి, బ్యాక్లాగ్ పోస్టులు వాటిల్లో. సో ఎందుకంటే ఒక్కే అభ్యర్థికి 2-2 జాబులు రావడం, లేదంటే ఇంకా వేరే ఇతర కారణాలు ఉండడం, కొన్ని పెట్టి కేసెస్, ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉండడం వల్ల సో ఇది కరెక్ట్ కాదు, మనం 1:3ని పిలుద్దాం. సో ఒకే పోస్ట్కి ముగ్గురిని పిలిచినప్పుడు ఒక అభ్యర్థి, సో నాకు ఇది ఈ పోస్ట్ ఇష్టం లేదు సార్, నేను జైలుకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటే కనుక, సో దాని తర్వాత ఉన్నటువంటి ఇంకొక అభ్యర్థికి ఛాన్స్ ఇస్తారు ఇక్కడ. రైట్, ఇతను వెళ్ళిపోయిండు, సో ఇంకొక అతను ఛాన్స్ ఇస్తారు. ఇతని దగ్గర కూడా సర్టిఫికేట్స్ ఇంకేవో లేవు, ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అయింది, అప్పుడు ఈ పోస్టు ఇతనితో ఫిలప్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో ఎక్కువ మందికి ఇందులో ఛాన్స్ ఉంటుంది. రైట్, ఈ యొక్క మెరిట్ జాబితాలో ఉంటే గనక కొంచెం సేఫ్గా ఉంటావు, అంటే జాబ్ వస్తుందా లేదా అనే తర్వాత విషయం, ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఎటువైపు వెళ్ళిపోతారు, ఏ జాబ్ చూస్ చేసుకుంటారు, ఒకే అభ్యర్థికి 2-2 జాబులు వస్తే గనక ఎవరెట్ వెళ్తారో చెప్పలేం. ఒకవేళ బహుశా ఆ లిస్ట్లో ఉంటే గనక నీకు ఏమైనా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. రైట్, చూద్దాం ఇక
మరి ఆదిలాబాద్ జిల్లాలో మనకు 184 పోస్టులు ఉంటే గనక 146 పైన వచ్చినటువంటి వాళ్ళకి, 146 నుంచి ఇంకా ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 1:3 జాబితాలో ఖచ్చితంగా ఛాన్స్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, భద్రాద్రి కొత్తగూడెం మొత్తం పోస్టులు వచ్చేసి 152, ఇక్కడ 151 మార్క్స్ సేఫ్ అని చెప్పొచ్చు. హనుమకొండ 181, ఇక్కడ సేఫ్ మార్క్స్ వచ్చేసి 154 మార్కులు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్స్ ఉంది. హైదరాబాద్ లో సో ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లా, 961 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ఖచ్చితంగా 135 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా చాలా మంది అడుగుతున్నారు పిహెచ్ కోట ఉన్న వాళ్ళ మేము ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి, దానికి సపరేట్ ఒక వీడియో వస్తుంది మనకు నెక్స్ట్ ఈవినింగ్ వరకు, అదొకటి చూసుకోండి. రైట్, ఇక నెక్స్ట్ జగిత్యాల జిల్లా చూసినట్లయితే మనకు 175 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో 153 మార్కులు ఉన్నటువంటి వాళ్లకు 1:3 మరి అవకాశం ఉన్నది. సో జనగాం జిల్లా చూసినట్లయితే మనకు మొత్తం 109 పోస్టులు, ఇక్కడ 152 మార్కులు వచ్చిన ఛాన్స్ ఉంది. సో జయశంకర్ భూపాలపల్లి, సో కేవలం 90 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో 154 మార్కులు ఖచ్చితంగా పైన ఉన్నటువంటి వాళ్ళకి మరి మెరిట్ జాబితాలో ఛాన్స్ ఉంది. జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాలో మొత్తం మనకు 117 పోస్టులు ఉన్నాయి. సో 155 మార్కులు పైన ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ కామారెడ్డిలో మనకు 187 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ 149, 150 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళకి సో మెరిట్ జాబితా వరకు వెళ్ళేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరీంనగర్, ఎస్ కరీంనగర్ చూద్దాం. రైట్, కరీంనగర్ లో మనకు కేవలం 153 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది. సో టాప్ ర్యాంకర్సే ఎక్కువగా ఉన్నారు. సో 160 ఎబో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకని ఇక్కడ మినిమం 162 పైన వచ్చినటువంటి వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉన్నది కరీంనగర్ లో. ఖమ్మం జిల్లా చూసినట్లయితే మనకు కేవలం 135 పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సో 163 మార్కులు, వివస్తమైనటువంటి కాంపిటీషన్ ఉంది ఖమ్మం జిల్లాలో. మీరు కావాలంటే మనకు జిల్లా వైజ్ ఉన్నటువంటి జిఆర్ఎల్ పీడిఎఫ్ లిస్ట్ చూసుకోండి. రైట్, కొమరం భీం ఆసిఫాబాద్ ఇక్కడ 128 పోస్టులు ఉన్నాయి. మరి మనకు ఇక్కడ మెరిట్ జాబితాలో ఉండాలంటే 141 పైన ఉన్నటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఛాన్స్ ఉన్నది. మహబూబ్నగర్ జిల్లాలో చూసినట్లయితే మనకు 151 పోస్టులు ఉన్నాయి మొత్తం. ఇక్కడ 153 మార్కులు ఉన్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఛాన్స్ ఉంది. మహబూబాబాద్ జిల్లాలో మనకు మొత్తం 152 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ 153 మార్కులు వస్తేనే మరి ఛాన్స్ ఉన్నది. మంచిర్యాల జిల్లాలో పోస్టులు చాలా బాగున్నాయి. 277 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 154 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఉన్నది. సో కాంపిటీషన్ అలాగే ఉంది ఆ జిల్లాలో. మెదక్ జిల్లా చూసినట్లయితే 180 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో 144 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ 1:3 ఉంటారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి చూడండి, దాదాపుగా 452 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 140 ప్లస్ ఉన్నా కానీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకైతే వెళ్తారు. తర్వాత మూలుగు జిల్లాలో కేవలం 90 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 149 కాదు, 150 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే 90 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది ఇక్కడ. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మనకు నాగర్ కర్నూలు జిల్లాలో చూసినట్లయితే మనకు బానే పోస్టులు ఉన్నాయి. 200 ప్లస్ అంటే 202 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ బేస్ చేసుకొని 150 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి 1:3 అయితే ఉండేటటువంటి ఛాన్స్ ఉన్నది. నల్గొండ ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి జిల్లా, మరి 217 పోస్టులు ఉన్నాయి. 164 మార్కులు ప్లస్ ఉన్నటువంటి వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్తారు. 164 ప్లస్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంకా జాబ్ రావాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఇంకా పైకి వెళ్తుందో కట్ ఆఫ్ మీరు ఒకసారి ఆలోచించవచ్చు. నారాయణపేటలో కేవలం 65 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 153 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు సేఫ్. నిర్మల్ జిల్లాలో మనకు 170 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 151 మార్కులు ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. నిజామాబాద్లో మనకు 357 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 148 మార్కులు ఉన్నటువంటి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. పెద్దపల్లి జిల్లా చూసినట్లయితే మనకు 150 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కాంపిటీషన్ చాలా బాగానే ఉన్నది. సో 159 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 1:3 ఉంటారు. తర్వాత రాజన్న సిరిసిల్ల, 104 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో 156 మార్కులు ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు 1:3 ఉంటారు. రంగారెడ్డి జిల్లా, ఇది కూడా ఒక టాప్ యొక్క జిల్లా మనకు.
64 పోస్టులు ఉన్నటువంటి ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో మరి కాంపిటీషన్ బేస్ చేసుకొని ఇక్కడ 149 పైన ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా 1:3 ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది. సంగారెడ్డి జిల్లా చూసినట్లయితే పోస్టులు ఇక్కడ బాగానే ఉన్నాయి, 333 పోస్టులు ఉన్నాయి, 150 మార్కులు ప్లస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. తర్వాత చూసినట్లయితే మనకు సిద్దిపేట జిల్లాలో 233 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 153 మార్కులు వచ్చిన వాళ్ళకి కొద్దిగా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. రైట్, సూర్యాపేట జిల్లాలో ఇక్కడ చూసినట్లయితే 179 పోస్టులు ఉన్నాయి, ఎక్కువ కాంపిటీషన్ ఉంది ఈ జిల్లాలో కూడా. సో మనకు 161 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు 1:3 ఉంటారు, 160, 161 ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళైతే మరి ఇక్కడ ఛాన్స్ ఉన్నది. వికారాబాద్ జిల్లాలో 149 పోస్టులు మాత్రమే ఉన్నాయి, 146 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 1:3 అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. వనపర్తి జిల్లాలో మనకు 173 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 151 మార్కులు వచ్చినటువంటి వాళ్ళైతే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మరి హోప్స్ పెట్టుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక నెక్స్ట్ జిల్లా ఉందనుకుంటా, వరంగల్ వచ్చేసి మనకు 107 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ బేస్ చేసుకొని వరంగల్లో కూడా చాలా కాంపిటీషన్ హెవీగా ఉంది. 161 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళకే ఇక్కడ ఈ జిల్లాలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవకాశం ఉన్నదన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ మనకు యాదాద్రి భువనగిరి జిల్లా, 116 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో మనకు 156 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 1:3 ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. సో దిస్ ఈస్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ సేఫ్ మార్క్స్ ఫర్ 1:3 మెరిట్ జాబితా కోసం మన యొక్క ఛానల్ నుంచి మనము ఎక్స్పెక్టెడ్ చేస్తున్నటువంటి మార్క్స్ మాత్రమే. సో ఇది ఫైనల్ కాదని చెప్పేసి అభ్యర్థులు మరి గమనించాలి. సో మీరు ఎలాంటి ఇది ఇప్పుడు ఇంతకన్నా తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడన అవసరం లేదు, ఓకేనా? సో ఇది చాలా చిన్న జాబ్ గ్రూప్ 4 అంటే కనుక మీకు నెక్స్ట్ గ్రూప్ 2 పైన టార్గెట్ పెట్టండి, గ్రూప్ 1 పైన పెట్టండి. సో చాలా గ్రూప్ 3 ఉన్నది, సో అవి చాలా పెద్ద క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు కాబట్టి అది రాసి పెట్టిందని అనుకో. నువ్వు ఫెయిల్ అయినావు అంటే కనుక నీ యొక్క ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేయి. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు రీస్టార్ట్ చేయి, ఫైనల్గా ఒక గొప్ప విజయం అనేది నీకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి,